భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేతల్లో అగ్రనేత అయిన సుష్మా స్వరాజ్ కొద్దిసేపటి క్రితమే గుండెపోటుతో మృతి చెందారు. ఈమె 1952 ఫిబ్రవరి 14 హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్లో జన్మించారు. కేంద్ర మంత్రిగాను ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మా స్వరాజ్ వర్తమాన భారతదేశపు మహిళా రాజకీయ నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1970 రాజకీయ రంగ ప్రవేశం చేసిన సుష్మా మొదట్లో విద్యార్థి సంఘం నాయకురాలుగా ఉంటూ అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి 1977 తొలిసారిగా హర్యానా రాష్ట్ర శాసనసభలో కాలు పెట్టారు. అదే సంవత్సరంలో కేంద్రంలో ఏర్పాటైన జనతా ప్రభుత్వంలో స్థానం కూడా సంపాదించుకున్నారు. ఆ తర్వాత 1996-98 వాజ్పేయి మంత్రివర్గంలో కూడా ఈమెకు చోటు లభించింది. ఇక ఈమె 1998 ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 మే 26 నాడు నరేంద్ర మోడీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా మరోసారి కేంద్ర కేబినెట్లో స్థానం సంపాదించుకున్నారు. ఇక సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ ప్రముఖ న్యాయవాది మరియు మిజోరాం గవర్నర్గా కూడా పనిచేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గుండెపోటుతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో సుష్మా స్వరాజ్ గారు 2019 ఎన్నికలకి చాలా దూరంగా ఉన్నారు. అయినప్పటికీ అప్పటి నుంచి ఆమె మృత్యువుతో పోరాడుతూనే ఉన్నారు. చిట్ట చివరికి ఈవేళ ఒక 10 నిమిషాల క్రితం ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. ఆవిడ మృతికి పలు రాజకీయ పార్టీలు, అలాగే ప్రముఖులు, అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వీళ్ళంతా కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె మృతి పట్ల నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇంకా బీజేపీలో ముఖ్య నేతలు నాయకులు కూడా ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేశారు. ఆమె లేని లోటు పోడ్చలేదని, మహిళా నేతలకే గౌరవం అని చెప్పి అటువంటి నేతగా ఆవిడ దుర్మరణం పాలవడం ఎంతో బాధాకరమని చెప్పి నరేంద్ర మోడీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీ వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ చేసుకోండి అండ్ చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.